నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బీటలు వార్తుంది. కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో జాన్ అవుతున్నారు. ఎంతో పట్టుందని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక గెలుపు అనేది సాధ్యం కాదనే ఇప్పటికే సంకేతాలు కూడా వెలుపుతా ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోను అదే విధంగా కోదాడ నియోజకవర్గంలోను నల్గొండ నియోజకవర్గంలోను ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా కీలకమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా కాంగ్రెస్ లో వెళ్లిపోవడం, కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ఎల్లుతున్నటువంటి కీలక నేతలంతా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో సుదీర్ఘకాలంగా పోరాటం చేసిన వారే, సుదీర్ఘకాలంగా వారిని వ్యతిరేకించిన వారే. కేవలం ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత, వారి యొక్క ప్రవర్తన శైలి కారణంగానే వారు ఈ పార్టీని వేడి బయటికి వెళ్తూ ఉన్నారు. అనేక సార్లు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీకి విన్నవించినా వినుకోవడంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మొదటిసారి ఎన్నికైనటువంటి వారే. వీరు ఎవరితోనూ సఖ్యతగా ఉన్నటువంటి పరిస్థితి లేకపోవడంతో వారంతా బీఆర్ఎస్ పార్టీని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. సుదీర్ఘకాలంగా వైర్యం ఉన్నా కానీ వీరికంటే వారే నయం అంటూ వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మనము చూసినట్లయితే, నల్గొండ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి భూపాల్ రెడ్డికి మళ్ళీ టికెట్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికైన నాటి నుండి దాదాపు ఒకటి రెండు నెలలు మినహా పూర్తిగా ఆయన ప్రజావ్యతిరేక విధానాలనే ప్రవేశపెట్టారు. ప్రజావ్యతిరేక కంటే బీఆర్ఎస్ శ్రేణులనే అణిచివేయటంలోనే ఆయన కీలక పాత్ర వహించారు అనే ఆరోపణలు ఆయన మీద బలంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఎవరితోనూ ఆయనకు సఖ్యత లేదు, కేవలము ఆయన యొక్క ఎదుగుదల, ఆయన యొక్క సంపాదనే చూసుకున్నారు. వందలాది మందిని బీఆర్ఎస్ శ్రేణులనే కొట్టించినటువంటి చరిత్ర కలదు ఆయనకు అనే అభిప్రాయం ఉంది. ఆయనను వ్యతిరేకిస్తూ, ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పిల్లి రామరాజు జైత్రయాత్రనే మొదలు పెట్టారు. ఆయనని సస్పెండ్ కూడా చేయడం జరిగింది పార్టీ. ఆయన యొక్క ఆయనకు వస్తున్నటువంటి మద్దతును చూసి చెక్కిలమ్మ అనిల్ కుమారు సైతం ఆయనను విభేదించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు వ్యతిరేకించిన సయ్యద్యతో ముందుకు వెళ్ళినా కానీ సఖ్యత లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఈటీ జరుగుతున్నటువంటి పరిణామాల క్రమాల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో 8 మంది కీలకమైనటువంటి నేతలు టౌన్ నల్గొండ పట్టణంలో ఎంతో కీలక భూమికను పోషించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు టీఆర్ఎస్కు ఎన్నో వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారు, గతంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరినటువంటి ప్రముఖమైనటువంటి నాయకులు వారు, వారికి క్షేత్రస్థాయిలో పటిష్టమైనటువంటి పట్టు ఉన్నటువంటి వార్డు మెంబర్లు, సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నటువంటి వారు, వివిధ రకాలైనటువంటి నాయకులు సయ్యద్య కుదుర్చడంతో ఇప్పటివరకు వారు సయ్యద్యగా ఉన్నారు. మళ్ళీ భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పార్టీపై వారికి ఎటువంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ వారు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్షాన చేరడం జరిగింది. ఆయనని వారు కూడా సుదీర్ఘకాలంగా ఆయనతో పనిచేసిన వారు, సుదీర్ఘకాలంగా ఆయనని వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి వారే వారు. ప్రజల్లో కూడా మంచి పేరున్నటువంటి వారు, ఒక్కొక్కరు రెండు మూడు సార్లు కౌన్సిలర్లుగా గెలిచినటువంటి చరిత్ర కూడా వారికి ఉన్నది. వారు పటిష్టమైనటువంటి వారి యొక్క ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంటుంది నల్గొండ కేంద్రంలో. ఇది అక్కడ ఉన్నటువంటి నాగార్జున నల్గొండ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఆయన ఓటమికి దాదాపు ఆయనే గోవి తోవుకున్నారు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. అధిష్టానం మాత్రం ఎవరిని కూడా పిలిపించి ఎటువంటి సయ్యద్యలు కూడా చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే చేయరు, ప్లస్ ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా మాకు సయ్యద్య అంటూ చెప్పడం లేదు అంటూ వారు పార్టీని వీడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కోదాడ నియోజకవర్గాన్ని చూస్తే కోదాడలో కూడా బుల్లమల్ల యాదవ్పై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు చాలా కాలంగా. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మాజీ ఎమ్మెల్యే చంద్రరావు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వినిపించారు. ఆయనకు తోడుగా బీఆర్ఎస్ అప్పటి మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శశిధర్ రెడ్డి సైతం జగదీశ్వర రెడ్డికి ఎంతో సన్నిహితుడు. ఆయన దాదాపు ఆయన అనుచరుడుగా ఆయన కొనసాగి చిరకాలం ఆయన బీఆర్ఎస్ పార్టీకి అన్నదండగా ఉద్యమకాలం నుంచి ఉన్నారు. ఆయన సైతం బుల్లమల్ల యాదవ్ యొక్క
केवल आयन पै उ व्यतिरेक पार्टी वीडी कांग्रेस पार्टी में चेरी परस्थि सोगा चंद्रबाबु उत्तम कुमार रेड्डी की सुदीर्घकाल दादापू कोई दशाब्दाल वार मध्य वैर्य राजकीय वैर्य तीव्रमेंट वैर्य तीव्र व्यतिरेक परस्थि दशाब्दकाल उपड़की केवल मल्लय यादव या चर्यल वाल वो इप्ड कांग्रेस पार्टी में चरटा की सिद्धम्यार वो इप्के उत्तम कुमार रेड्डी आयु जी दादापू चेरी कूडो निजर्गम इधी नागार्जुन सागर निजकवर्गम निजकवर्ग परस्थित मन चूस्ते ईन मोदी सारी उप एन कने अभ्यर्थे का यहमात्र अवगन नागार्जुन सागर मीद अवगन लेने राजकी नड़पड़ों अव सीनियर नेता सुदीर्घकाल राजकीय तम वैप उ जानारेड्डी पै विस्तृत मैंने पोराटम चुने विस्तृत राजकीय एतगड़ तो जानारेड्डी चित्तूस बीआरएस कैडर यहमात्र पट्टा గ్రామాలలో చిన్న చిన్న ఏ మాత్రం అవగాహన లేని వారిని నాయకులుగా నిలిపి వారిపైనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆఖరికి కీలకమైనటువంటి నేతల యొక్క అనుచరులను జైళ్ళలో స్టేషన్లలో పెట్టి పోలీసులతో హింసాత్మక సంఘటనలు కూడా పాల్పడినటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు సృష్టించినటువంటి భగత్కు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అనేక మంది పార్టీని విడి ఆయన సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం అక్కడ ఆయన స్థానికుడు కాపోయినప్పటికీ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు ఆయన ఆయన దివంగత నేత అయినటువంటి నోముల నరసింహయ్యకు అండదండగా ఉన్నటువంటి వారిని అందర్నీ కూడా ఆయన పక్కకు తోసేయడము అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవగాహన రాహిత్యమైనటువంటి రాజకీయ నేపథ్యాన్ని ఆయన అక్కడ ప్రవేశపెట్టడంతో అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎంసీ కోటిరెడ్డిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఏమాత్రం ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇటువంటి ఆయనతో సఖ్యత లేకపోయినప్పటికీ ఆయనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండడంతో ఆయన నిలదొక్కున్నారు కానీ ఆయన వంచి అనుచరులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక ఎంపీపీ తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు జెడ్పీటీసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సర్పంచులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎంపీటీసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆఖరికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కమిటీలకు సంబంధించినటువంటి వారిని కూడా హింసాత్మకమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి చరిత్ర భగత్కు ఉంది అనే అభిప్రాయం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది కీలకమైనటువంటి నేత గుర్రంపోడులో ఈరోజు సుమారు 6000 మందితో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారితో కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి సమక్షంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించి చేరినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. హాల్య మండల కేంద్రంలో మలిగిరెడ్డి లింగారెడ్డి సైతం కీలకమైనటువంటి నేత ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఫౌండర్ గా వచ్చారు. మొట్టమొదటగా జానారెడ్డిని విభేదించి జానారెడ్డితో కుడిభుజంగా ఉన్నటువంటి ఆయన జానారెడ్డిని విభేదించి బీఆర్ఎస్ పార్టీని నిలపడానికి ఆయన ఉద్యమ కాలంలోనే టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన సైతం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో తీవ్రంగా ఆయనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వేరి జానారెడ్డితో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక అంకతి వెంకటరమణ సైతం వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా గ్రామాలలో అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలు అనేక మంది ఎంపీపీలు ఇంకా పార్టీని విడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఎక్కడ కాని దిద్దుబాటు చర్యలు ఏమాత్రం చేయలేని భగత్కు ఎక్కడ కూడా అవకాశాలు లేని సందర్భం అయితే నాగార్జున సాగర్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆయన కూడా ఎవరిని సయ్యద్ధ కోసం కూడా కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదనే ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీతో మమేకమై ఉన్నటువంటి వారు బీఆర్ఎస్ పార్టీపై మంచి మమకారాన్ని మంచి అనుబంధాన్ని పెంచుకున్నటువంటి వారు కేవలం అభ్యర్థుల యొక్క పనితీరు అభ్యర్థుల యొక్క తీవ్రమైనటువంటి ఆ ఎమ్మెల్యేలు కూడా గతంలో ఉండి వారు చేసినటువంటి హింసాత్మక సంఘటనలనే గుర్తు చేసుకుంటూ వారు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతకాలం కూడా వేచి చూశారు బీఫామ్ వరకైనా ఆగుతుంది అనేది, కానీ అటువంటి పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆ బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సుదీర్ఘకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వీరంతా కేవలం వీరి యొక్క దుశ్చర్యల కారణంగానే వీరి యొక్క అనుభవరాహిత్యం కారణంగానే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలు గ్రామాలలో
కార్యకర్తల్లో మంచి పట్టునటువంటి శ్రేణులతో మంచి మమేకం కలిగినటువంటి నాయకులు వెళ్తుండడం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి రానటువంటి ఈ ఎన్నికలే కాదు, ఈ ఎన్నికల్లో ఓటమి అనేది దాదాపు సీఎం కేసీఆర్కి తెలిసే ఉండొచ్చు ఇప్పటికే, కానీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించనుంది. ఈ ఎన్నికల ఈ ఫలితాలే మళ్ళీ పునరావృతమై ఎంపీ ఎన్నికల్లో కూడా ఇవి పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన బీఆర్ఎస్ పార్టీకి ఎదురయ్యే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దీనివల్ల ఎంపీ టికెట్ను కూడా ఓటమికి ఈజీగా గతంలోనే ఓడిపోవడం జరిగింది. గతంలో అందరు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ఓటమి చవి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలోనే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి దిద్దుబాట్లు చర్యలు తీసుకుంటారు, ఈ మూడింటిని పై ఉన్నటువంటి ఏమైనా అభ్యర్థుల మార్పు విషయంలో ఏమైనా ఆలోచిస్తారా లేదా లేకుంటే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని ఇంకా కూడా కార్యకర్తలు ఇంకా పార్టీని వీడలేనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి వారంతా కూడా ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో చోటు చేసుకుంది. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.